my donkey. ప్రపంచంలో చాలానే దేశాలు ఉన్నప్పటికీ భారత్కుండే చరిష్మా అంతా ఇంత కాదు. పుణ్యభూమిగా పలువురు కొలవటమే కాదు, భారత్లో అడుగు పెట్టడంతోనే తమ జీవితం ధన్యమైందని ఫీలే విదేశీయులు ఎందరో. సంస్కృతి సాంప్రదాయాలతో పాటు బలమైన కుటుంబ వ్యవస్థ, ఆచార వ్యవహారాలతో పాటు విలువలు ఎక్కువన్న పేరుంది. అయితే ఇవన్నీ ఉత్తమాటలని, భారత్ ఎంత భయంకరమో తెలుసా అన్నట్లు తాజాగా వెల్లడైన ఒక సర్వే షాకింగ్గా మారింది. భారత్ ఇమేజ్ను అంతర్జాతీయంగా డ్యామేజ్ చేసేలా ఉన్న ఈ సర్వే వివరాలు చూసే కొద్దీ విభ్రాంతికి గురి కావటం ఖాయం. భారత్లో మహిళల భద్రత మీద చేపట్టిన అంతర్జాతీయ సర్వే దేశ పరువును బజార్లో పెట్టినట్లయింది. మహిళలకు భారత్ అత్యంత ప్రమాదకరమైన దేశంగా థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వేలో వెల్లడించింది. అత్యాచారాలు, లైంగిక దోపిడీ, మహిళా అక్రమ రవాణాలో భారత్ అగ్రస్థానంలో ఉండటమే కాదు, మహిళల భద్రత విషయంలో భారత్ మహా డేంజర్ అంటూ సర్వే వివరాన్ని వెల్లడించింది. లైంగిక వేధింపులతో పాటు బలవంతపు పెళ్లిళ్ళు, బాల్య వివాహాలు, ఇళ్లల్లో పెట్టి వెట్టి చాకిరీ, భ్రూణ హత్యలు, మహిళల పట్ల అనుసరిస్తున్న అవమానీయమైన సాంప్రదాయ పద్ధతుల్ని వెల్లడించింది. దారుణమైన విషయం ఏమిటంటే నిత్యం యుద్ధంతో అతలాకుతలమయ్యే ఆఫ్ఘనిస్తాన్, సిరియాలో కంటే మన దేశంలోనే మహిళలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నట్లుగా పేర్కొంది. ఈ రిపోర్టు చూసిన వారంతా భారత్లో ఇంత దారుణ పరిస్థితి నెలకొందా అంటూ షాక్కు గురయ్యే పరిస్థితి. ఈ జాబితాలో భారత్ ప్రథమ స్థానంలో నిలిస్తే ఆఫ్ఘనిస్తాన్ రెండో స్థానంలో, సిరియా మూడో స్థానంలో నిలవటం గమనార్హం. మరో షాకింగ్ విషయం ఏంటంటే మహిళల రక్షణపై ఇదే సంస్థ 7 ఏళ్ల క్రితం చేపట్టిన సర్వేలో భారత్ 4వ స్థానంలో నిలిస్తే ఇప్పుడు 1వ స్థానంలో నిలవటం ఎవరికీ మింగుపడనిదిగా మారింది. ఇంతకీ సర్వే ఎలా చేశారు, దీనికి ప్రామాణికం ఏమిటన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే మహిళలు ఎదుర్కొంటున్న ప్రమాదాలు, ఆరోగ్యం, ఆర్థిక వనరులు, లింగ వివక్ష, లైంగిక హింస, వేధింపులు, ఇతర హింసలతో పాటు అక్రమ రవాణా, సాంస్కృతికంగా మతపరంగా వస్తున్న సాంప్రదాయ పద్ధతులు లాంటి అంశాలని పరిగణలోకి తీసుకున్నట్లు థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ చెబుతుంది. ఈ అధ్యయనంలో భాగంగా మహిళల సమస్యలపై అధ్యయనం చేస్తున్న 548 నిపుణుల అభిప్రాయాల్ని అడిగి తెలుసుకున్నట్లుగా పేర్కొంది. మార్చి 26 నుంచి మే 4 వరకు అభిప్రాయాల్ని సేకరించిన సంస్థ తాజాగా తన సర్వే వివరాల్ని వెల్లడించింది. మహిళలకు అత్యంత ప్రమాదకర దేశాల్లో భారత్ 1వ స్థానంలో నిలిస్తే 10వ స్థానంలో అగ్రరాజ్యం అమెరికా ఉండటం గమనార్హం. అయితే ఇందులో మనం స్థానాలు చూసుకున్నట్లయితే 1 భారత్, 2వ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్, 3వ స్థానంలో సిరియా, 4వ స్థానంలో సోమాలియా, 5వ స్థానంలో సౌదీ అరేబియా, 6వ స్థానంలో పాకిస్తాన్, 7వ స్థానంలో కాంగో, 8వ స్థానంలో యెమన్, 9వ స్థానంలో నైజీరియా, 10వ స్థానంలో అమెరికా.